భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్ఎస్ నాయకుడు కనుకొట్ల కుమార్ మరియు అతని సతీమణి ఈరోజు ఖమ్మంలో జరగబోయే సభలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా మొదటిగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలంగాణ తల్లి మరియు రాజకీయ గురువైన యూనియన్ కొమరయ్య విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి భారీ కాన్వాయ్తో ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరారు. దేవి కళ్యాణి మహావిశ్వరాయ దేవి నమస్తే నమో నమః. పరిణామం ఇవాళ సింగరేణి కాలనీస్లో పనిచేసినటువంటి ఎంతోమంది బెల్లంపల్లి కానివ్వండి, గోదావరికల్లో కానివ్వండి, ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళ యొక్క సత్తాన్ని చూపించారు, కార్మికులు సేవ చేశారు. ఇవాళ అటువంటి అవకాశం ఇవాళ కామరేడ్ కుమారస్వామి గారికి రావటం చాలా అదృష్టం. వారి నాయకత్వంలో మేమందరం కూడాను ఉత్సాహంగా పనిచేస్తూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పునర్వైభం తీసుకొచ్చే దాంట్లో మేము విశేషమైనటువంటి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మీ అందరికీ తెలియజేస్తాం, ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది చేయకుండా కార్యకర్తలను అందరినీ కలుపుకొని సామరస్యంగా మేము పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం.